ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రెస్ క్లబ్లో లాంఛనంగా బాధ్యతలు చేపట్టింది. సీనియర్ పాత్రికేయులు బీఎస్ఎస్ కృష్ణకుమార్, జీఏ భూషణ్బాబు, దేవులపల్లి రామలింగం, చావలి రామకృష్ణ, ప్రభాకరరావు, తుళ్లి రాజగోపాల్ తదితరుల సమక్షంలో నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొడుపూడి పార్థసారథి, ఉపాధ్యక్షులుగా దీక్షితులు సుబ్రహ్మణ్యం, కొత్తపల్లి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా గణపతి, సంయుక్త కార్యదర్శులు పాలపర్తి శ్రీనివాస్, బీవీఎస్ ప్రసాద్, కోశాధికారిగా శ్రీపాద పురుషోత్తం, కార్యవర్గ సభ్యులుగా కన్నవెలి శ్రీనివాస్, సంగిరెడ్డి తిరుమల, వేగి గణేష్, ఆకుల శ్రీనివాస్, డి ఆనంద్, జమా రమేష్ రాజా, గరగ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. ఎటువంటి వివాదాల జోలికి పోకుండా పాత్రికేయులు ఐకమత్యమే ధ్యేయంగా నూతన కార్యవర్గం పనిచేయాలని సీనియర్ పాత్రికేయులు సూచించారు. సాంకేతిక ఇబ్బందులు సాకుగా చూపి ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ లేదనటం అవివేకమని కృష్ణకుమార్ స్పష్టం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ మనుగడకు, కార్యక్రమాలకు ఎంతమాత్రం అవరోధం కాదని, దీనిపై అనుమానాలు ఉన్న ఎవరైనా సామరస్యంగా కూర్చుని పరిష్కారం చేసుకోవటం ఒకటే మార్గమని కృష్ణకుమార్ పునరుద్ఘాటించారు. అందరూ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ సభ్యులేనని ఆయన అన్నారు. అటువంటి వేదికకి మనం ప్రాతిపదిక కావాలని కోరుకుంటూ, అందుకే మనం ఇటువంటి ప్రయత్నం జరిగింది తప్ప ముందు వేరే వేరే మాకేం ఉద్దేశాలు లేవు అన్నదే ప్రధానం కావాలని కోరుకుంటూ, అందరికీ ఆదర్శప్రాయంగా ముందుకు వెళ్ళాలి, అంటే సారథి రథసారథిగా ఉండి దానికి ముందుకు నడిపించాలని, ఆయన సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు అది కృషి చేసి ముందుకు తీసుకెళ్ళాలని, అందరికీ మంచి చేయాలి. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ ఉంది అంటే అందరి వెల్ఫేర్ చూడాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా, అంటే ఇంట్లో ఏదో కష్టం వస్తే తీర్చమని కాదు, వృత్తిపరంగా ఏ విధమైన ఇబ్బందులు ఏమైనా వచ్చినా కూడా వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని, అందరినీ మంచి మార్గదర్శకంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రెస్ క్లబ్ సభ్యులు రెహమాన్, కృపానందం, కళాధర్, దివాకర్, నారాయణ, ప్రసాద్, సిరిగినేడి శ్రీనివాస్, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ ఎన్నికలు ఏకగ్రీవం చేసినందుకు సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో నిలబెట్టడానికి మా కార్యవర్గం కృషి చేస్తుంది అని పూర్తి స్థాయిలో మీకు మేము హామీ ఇస్తా ఉన్నాము. అదేవిధంగా ఎందుకంటే రాజమండ్రి ప్రెస్ క్లబ్ బేదా టిక్ లేదా ఏంటి, మనకి ఏంటి లోటు, ఎందుకు వస్తుంది అలాంటిది లేకుండా మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకుంటూ జనాలను పెంచుకోవాలి. నెలకు ఇద్దరు ముగ్గురు దగ్గర మంచి ఉపన్యాసాలు చేయించుకోవాలి, క్రమశిక్షణ పాటించాలి. ఇవన్నీ చేస్తాడని సార్ ఆశిస్తూ భవిష్యత్తులో మంచి టీం కింద ఉంటుందని అభిప్రాయం పెడుతూ గతాంశాలను మర్చిపోవాలి. మన పాత్రికేయులు అంటే దేశంలోనే ఎంత గౌరవం ఉండేది ఉండాలి, దానికి మన కాపడం బాధ్యత ఉంది. మీరు కొత్త టీంలు అందరినీ అభినందిస్తున్నాను. మీరు ఈ కాలం పూర్తయ్యేటప్పుడు జనరల్ సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేయాలని, దానికి సభ్యులందరూ సహకారం ఇస్తారని ఇవ్వాలని నేను కోరుతూ కొత్త టీంలు అభినందిస్తాను.